గత ప్రభుత్వం 8,645 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది. రైతుల తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము కట్టకుండా వదిలేసింది. అది ఇప్పుడు మనం కడతా ఉండం. ప్రతి సంవత్సరం దాదాపుగా రైతులకు 8,800 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం మీద ఉచిత కరెంటు భారం పడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇచ్చే కార్యక్రమం, అది కూడా పగటిపూటే, ఎందుకంటే రాత్రిపూట టైంగా అండ్ టైంలో రైతు పొలానికి పోతే పాములు తేళ్ళలో కరుస్తాయేమో అని చెప్పి రైతులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తిగా చీకటి పడిపోయిన తర్వాత రైతులు పొలాలకు పోయే పరిస్థితి రాకూడదు అని 9 గంటలు పగటిపూటే సూర్యుడు ఉన్నప్పుడే కన్ను కనపడేటప్పుడే రైతుకు పొలానికి పోయి పనిచేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం 9 గంటలు పగటిపూటే రైతుకు కరెంట్ ఇవ్వాలి అని అంటే ఆ 9 గంటలు పగటిపూటిచ్చే వ్యవస్థ మనకు ఉందా అని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడితే ఆ వ్యవస్థే మనకు లేదు. ఆ 9 గంటలు పగటిపూటే ఇవ్వాలి అని అంటే ఏకంగా 1,700 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఖర్చు పెడితేనే మనకున్న ఫీడర్లతో మనము పగటిపూట 9 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ట్రాన్స్కో చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1,700 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూటే రైతులకు కరెంటు 9 గంటల పూట ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి అన్న. మొదటి సంవత్సరం దాదాపుగా 60% ఫీడర్లకు మాత్రమే ఇవ్వగలిగే పరిస్థితి, ఎందుకనంటే అప్పుడు 1,700 కోట్లు మనం పెట్టాం కాబట్టి, మిగిలిన 40% కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఈ సంవత్సరం ఆ 1,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం దాన్ని ఈ ఖరీఫ్ నాటికి 82% తీసుకొని పోతా ఉన్నాం. అంటే 82% ఫీడర్స్లో ఈ ఖరీఫ్లో 9 గంటలు పగటిపూటే కరెంటు ఫ్రీగా ఇచ్చే, ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి చేయగలుగుతా ఉన్నాం. బోర్లు వేసి 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 ఆ రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన చేశాం. అది ఇంతవరకు చేయలేకపోయాం. కనీసం ఈ ఖరీఫ్ నుంచైనా కూడా ఈ కార్యక్రమానికి మొదలు పెట్టడాని కోసం అని చెప్పి టెండర్లు పిలిచమని చెప్పాం. టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ కన్నా కనీసం పూర్తిగా ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచన్నా కానీ ఖరీఫ్ రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం. గత దశాబ్దంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కాలంలో ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయి స్థాపించాం. గత సంవత్సరం ఎంత అని చెప్పి చూస్తే 2018-19 ఆహార ధాన్యాల దిగుబడి 150 లక్షల మెట్రిక్ టన్నులు అయితే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఏడాది దేవుడి దయతో 172 లక్షల మెట్రిక్ టన్నులు నమోదైంది అని చెప్పి కూడా నమోదైందని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇదంతా దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఇవన్నీ కూడా చేయగలిగాం. ఆక్వా రైతులకు కూడా మంచి చేయడం కోసం అని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేసేసాం. రూపాయి నర్రకే కరెంట్ ఇచ్చే కార్యక్రమం జియో ఇష్యూ చేసాం. దానివల్ల దాదాపుగా 1.2 లక్షల సర్వీసులు, లక్షల సర్వీసులకు దాదాపుగా 700 కోట్ల రూపాయల సబ్సిడీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆక్వా రైతులకు 1.5 రూపీకి కరెంట్ ఇవ్వడం వల్ల భరిస్తూ ఉన్న భారం, దానికి కూడా సంసద్ధత వెలుబుచ్చి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆ కార్యక్రమానికి కూడా చేసేసాం. ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతూ ఉన్నారు కర్ణాటకలో. ప్రాజెక్టులు లెఫ్ట్ రైట్ సెంటర్ పై రాష్ట్రాలు కడతా పోతూ ఉన్నాయి. మన దగ్గరికి వచ్చే వరద నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి వరద అనేది చూస్తే, అంటే వరద అంటే 885 రోజులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే కేవలం 10 రోజులు యావరేజ్ మాత్రమే ఉంది. అంటే 881 అడుగులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే నీకు 10 రోజులు 12 రోజులు ఉంటే
ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి, ఎప్పుడు ఆ ప్రాజెక్టులకు పోతాయి అన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అందుకనే పక్కన చూస్తామా అంటే తెలంగాణ రాష్ట్రం, ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. పవర్ జనరేషన్ వాళ్ళు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే 796 అడుగులకు నీళ్లు వస్తాయని పవర్ జనరేషన్ ఒక అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు నీళ్ళు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో 800 అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో 800 అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదే 800 అడుగుల్లో మనం కూడా 3 TMCలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. వాళ్ళు 800 అడుగుల్లో ఉంటారు, మనము 800 అడుగుల్లో ఉంటారు. మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు, ఎవరికి కష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.